చేయలేదు నిజంగా చంద్రబాబు నాయుడు తప్పు చేయలేదని ఈ రోజు వాగుతున్న అందరూ కనుక ఫీల్ అయితే ఎవరైనా సరే తమిళనాడు వాళ్ళైనా ఆంధ్ర వాళ్ళైనా హైదరాబాద్ నుంచి వచ్చి ఇక్కడ మాట్లాడుతున్న వాళ్ళు ఎవరైనా కూడా నేరుగా ఢిల్లీకి వెళ్ళండి ఎలాగో లోకేష్ భువనేశ్వర్ వెళ్తుంది కదా మీరు వెళ్ళండి అక్కడే ఈడీ ఆఫీస్ ఉంటుంది అక్కడే సిబిఐ ఆఫీస్ ఉంటుంది వెళ్ళి మేము తప్పు చేయలేదు ఈ స్కామే జరగలేదు ఒకసారి మీరు మా మీద ఎంక్వైరీ వెయ్యండి అని మీరు రిటర్న్ గా సిబిఐ ఎంక్వైరీ పడుతుంది అప్పుడు ఎక్కడెక్కడ ఏం జరిగింది చంద్రబాబు నాయుడు సంతకాలు పెట్టాడా లేదా డబ్బులు దోచుకున్నాడా లేదా ఆయన అకౌంట్కి వచ్చిందా లేదా క్లియర్గా మీకే తెలుస్తుంది కదా అసలు ఎకరాలు ఆ రెండు ఎకరాల్లో కూడా ఒక ఎకరమే వస్తుంది చంద్రబాబు నాయుడికి ఒక ఎకరం వాళ్ళ తమ్ముడికి పోతుంది ఒక సెంటు ఇంట్లో పుట్టిన ఈరోజు ఇన్ని వేల కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చింది పాలు అమ్మితే వచ్చిందా జనాలందరికీ తెలుసు కానీ సాక్ష్యం కోసం ఇన్ని రోజులు వెయిట్ చేసిన ప్రజలు కూడా ఈరోజు చాలా హ్యాపీగా ఉన్నారు దీపావళి తొందరగా వచ్చిందని అందరూ ఫీల్ అవుతున్నారు పవన్ కళ్యాణ్ మాత్రం చంద్రబాబు లాంటి రాజకీయవేత్తని జైల్లో చూడడం చాలా బాధాకరంగా ఉందన్నారు అదేవిధంగా జగన్ ఆర్థిక నేరస్తుడని వ్యాఖ్యానించారు పచ్చకామెరిలోడు లోకమంతా పచ్చగా ఉన్నట్టుగా గతంలో ఇదే డైలాగు చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో ఎన్నిసార్లు జగన్ని జగన్ ని అవమానిస్తూ మాట్లాడాడో మనం చూసాం సో ఈ రోజు ఆర్థిక ఉగ్రవాది చంద్రబాబు నాయుడు అందుకే ఈరోజు ఆర్థిక నేరాలకు ఒక స్టాప్ పెట్టే విధంగా సాక్ష్యాలతో దొరికి లోపలికి పోయాడు ఇంతవరకు తన మనుషుల్ని అన్ని డిపార్ట్మెంట్లో స్లీపర్ సెల్స్ లాగా పంపించేసి అక్కడ వ్యవస్థల్ని మేనేజ్ చేసుకుంటూ బతికేశాడే గాని చంద్రబాబు నాయుడు తప్పు చేయలేదు అని ఎవ్వరూ ఆ పార్టీలో వాళ్ళు కూడా చెప్పరు వాళ్ళ మనసాక్షి మీద చేసుకుంటే వాళ్ళకి కూడా తెలుసు కాబట్టి ఈరోజు దొరికిన తర్వాత లోపలికి వెళ్ళాక కూడా ఈ విధంగా పవన్ కళ్యాణ్ మాట్లాడటం చూస్తుంటే నా జెండా చంద్రబాబు నాయుడు ప్యాకేజీ తీసుకొని పనిచేయటం నా అజెండా చంద్రబాబు నాయుడు లోకేష్కి లోకేష్ కి బానిసగా బతకటం అనేది తెలుస్తుంది తప్ప ఈ రోజు జనసేన జెండా అజెండా ప్రజల కోసం కాదనేది ప్రజలు కూడా గమనిస్తున్నారు